అంతేకాదు ఐదేళ్లలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా లేదా? ధరలు పెరిగాయా లేదా? ఏమమ్మా నిత్యావసర వస్తువులు కొంటున్నారా మీరు? కడుపు నిండా తిండి తినే పరిస్థితిలో ఉన్నారా మీరు? అన్నీ పెరిగిపోయినాయి. కడాన మీరు చూస్తే ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? పన్నులు పెరిగాయా లేదా? చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి, దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. అంతేకాదు ఈరోజు మీరు ఒకసారి చూస్తే విధ్వంస పాలన. తమ్ముళ్ళు మా పిల్లలున్నారు ఇక్కడ కోనసీమ, అందాల సీమ ఈ కోనసీమ. సినిమాలు ఏదైనా చూడాలంటే, అందాలు చూపించాలంటే మొట్టమొదటి చూపించేది మా పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ కూడా కోనసీమని. ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ. నేను ఒకటి అడుగుతున్నా ఇక్కడుండే వాళ్ళని, ఇక్కడ ఎవరన్నా చెడ్డ వ్యక్తులు ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా వస్తే మంచి నీళ్ళు ఇమ్మంటే కొబ్బరి నీళ్ళిచ్చే మనస్తోత్రం ఈ కోనసీమ వాసులది. ఎప్పుడో కాటను కట్టాడు ధవళేశ్వరం బ్యారేజ్, అవునా కాదా? ఇప్పుడు కూడా మీరు ఆరాధిస్తారు, అవునా కాదా? నేను అడుగుతున్నా అలాంటి కోనసీమలో జమ్మూ అండ్ కాశ్మీర్ మారిగా ఇంటర్నెట్ బంద్ చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముడు ఏం జరిగింది ఈ జిల్లాలో? ఏంటి మీరు దుర్మార్గుల? ఎవరు పెట్టారు విరోధం? ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహనుడు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే నా బాధ. ఒకప్పుడు ఈ కోనసీమ చూస్తే, గోదావరి జిల్లాలు చూస్తే పౌరుషంగా మాట్లాడడం కూడా తెలియని గోదావరి జిల్లాలో చిచ్చు పెట్టి చలిగాంచుకునే పరిస్థితిలో ఈ జగన్మోహనుడు ఉన్నాడు. నేను అడుగుతున్నా ఇక్కడ తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టారా అని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ఇచ్చారని అడుగుతున్నా. ఒక్కడికైనా ఉద్యోగాలు వచ్చాయా? మళ్ళీ మీకు జాబులు రావాలంటే